పోలీసులు కూడా ఐపీఎస్ ఐఏఎస్ ఐఆర్ఎస్ కాకి బట్టలు పరువు తీశారు. కరం ఏంటంటే మన రాష్ట్రం కరం ఏంటంటే దొంగోడిని పోలీసులు పట్టుకుంటారు, కానీ దొంగోడికి పోలీసులు కాపలా కాస్తారు ఈవేళ. అంటే సోదరులారా, మనం ఎక్కడ మీటింగ్ పెట్టినా ప్రభుత్వం మనకు పర్మిషన్లు ఇవ్వట్లే. ఆర్టీసీ బస్సులు ఇవ్వండిరా, నా కొడకల్లారా డబ్బులు ఇస్తామంటే డబ్బులు కూడా తీసుకో, బస్సులు కూడా ఇవ్వట్లే. సోదరులారా ఒకటి ఆలోచించండి, సైలెంట్ గా వింటే అర్థం అవుతుంది. అంటే ఏం అర్థం అవుతుంది మీకు? ఆర్టీసీ బస్సులు నష్టాలు నడుస్తున్నాయి, మేము బస్సులకు డబ్బులు ఇస్తామరా బాబు, ఇంక డబ్బులు వస్తాయంటే ముఖ్యమంత్రి గారు బస్సులు ఇవ్వద్దట, చోడవరంలో మీటింగ్ పెడితే గ్రౌండ్ ఇవ్వరట, మన వెహికల్స్ వస్తే వెహికల్స్ రానివ్వరట. కానీ ఇవాళ మిమ్మల్ని చూస్తే మీ అందరికీ కూడా పాదాలకు నమస్కారం చేస్తాను నేను. ఎంతమంది అడ్డినా ఇవాళ ఉదయం ఏం చేస్తా, ఉదయం ఎవరైనా చంద్రబాబు నాయుడు మీటింగ్ వెళ్తే పెన్షన్ కట్టట, ఎవరైనా చంద్రబాబు నాయుడు మీటింగ్ వెళ్తే అమ్మ ఒడి కట్టట, ఉదయం అమ్మ ఉపాధి హామీ మీటింగ్ పని వెళ్తే పని దగ్గరికి వెళ్ళి మేము చంద్రబాబు నాయుడు మీటింగ్ వెళ్తామంటే మీరు మీటింగ్ వెళ్తే ఉపాధి హామీ పనులు ఉండవని చెప్పి బెదిరిస్తున్నారట. అసలు నేను అడుగుతున్నాను, ఓ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మీటింగ్ ఎందుకు ఎందుకురా నీకు అడ్లిపోతున్నావు, ఎందుకు భయం పడుతున్నావు? ఈ 3 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడికైనా జనాల్లోకి వచ్చేవాడు నువ్వు, ఎందుకురా భయం నీకు? నవరత్నాలు అంటావు, ఆ రత్నాలు అంటావు, ఈ రత్నాలు అంటావు, ఎందుకు భయం పడుతున్నావు? బయటికి రావాలంటే 3000 మంది పోలీసులు కాపలాడికి దొంగోడికి, విశాఖపట్నం రావాలంటే రోడ్లన్నీ బంద్, కొట్లన్నీ బంద్. 3 సంవత్సరాల నుంచి ప్యాలెస్ లోంచి బయటికే రాలేదు ముఖ్యమంత్రి. నిన్న ఎక్కడో మీటింగ్ పెట్టాడు, ఏదో రైతులకి ఏదో బట్టలు నొక్కుతాను బట్టలు నొక్కుతాను వెళ్ళాడు. జనాలను లోపల పెట్టి పోలీసులు బయటికి రానివ్వట్లేదు, పారిపోతున్నారు జనం, గోడలు దుంగి పారిపోతున్నాడు బాధపడలేక. ఏం మాట్లాడతాడో ముఖ్యమంత్రి తెలియదు. అంచా సోదరులారా, మీ అందరినీ నేను కోరేది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ అనడం కాదు, రేపు ఓట్లు వేయాలా, ఇక్కడ అనడం కాదు ఓట్లు వేయాలా. ఇంకోసం ఏంటంటే, ఈ మీటింగ్ పాడు చేయడం కోసం కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి పోలీసు వరకు ప్రయత్నం చేశారు, కానీ మీరు అందరూ కూడా వచ్చారు, చాలా సంతోషం. మీ అందరినీ కోరేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక అరగంటలో వస్తున్నారు, మీరందరూ కూర్చుంటే చాలా ఖాళీలు ఉన్నాయి, ఎందుకంటే తోసుకుంటారు, కూర్చో ప్రశాంతంగా వినండి 4 మాటలు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మనల్ని మోసం చేశాడు, అన్ని వర్గాల వారిని ఏ విధంగా మోసం చేశాడు మీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దుర్మార్గ పాలనని తరిమి కొట్టవలసిన అవసరం ఉంది. ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు వచ్చే ముందు మన లీడర్లు కొంతమంది పేర్లు రాసుకున్నాం, వాళ్ళు మాట్లాడతారు. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఒక్కరే మాట్లాడతారు ఇంకా. అంటే దయవుంచి, ఎంతో దూరం నుంచి ఓపికగా వచ్చారు మీరు, ఒక గంట గంటన్నర కుర్చీలు ఉన్నాయి, కూర్చోండి హ్యాపీగా కూర్చొని వినండి. ఇగో అక్కడ ఉన్న జనం, ఇటుపక్క అన్ని కుర్చీలు ఉన్నాయి, రండి కూర్చోండి, అక్కడ నుంచో ఏం చేస్తారా, రండి సరదాగా ఒక ఉద్యమంలో కదలాలి మనం. ఇటు పక్క బాబు మీరు కూర్చుంటే బాగుంటుంది, కూర్చుంటే బాగుంటుంది, ప్లీజ్ దయవుంచి మా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా కూర్చోండి, కూర్చోండి ప్లీజ్, కూర్చోండి ప్లీజ్ అన్నానా.
వెనకాల కుర్చీలు ఉన్నాయి కదా, కూర్చోండి కదా. ఎందుకు బ్యారికేడ్స్ మీద పడిపోతారు? ప్లీజ్ ఏమాత్రం దయించి కూర్చోండి కదా ప్లీజ్. బాబు మీరు కూడా మధ్యలో ఎందుక నాయుడు ఆ కళ్ళజోడు తీ, కళ్ళజోడు తీవా, కళ్ళజోడు తీ, కూర్చో, కూర్చోండి చెప్తుండే. అలా వెళ్ళండి ప్లీజ్, ప్లీజ్ వెళ్ళమన్నానా? అలా వెళ్ళండి, కూర్చున్నా కదా. మీరు కూడా అలా చేస్తారుగా, పద్ధతి కాదు ఇది, ఇది మనమేంటి ఇది? అక్కడ అక్కడ అన్నారు జనం నుంచోని, ఇవన్నీ కాయలు కూర్చోచ్చు కదా ప్రశాంతంగానా, ప్రశాంతంగా కూర్చోండి. వెనకాల కుర్చీలే ఉన్నాయి కదా, ఎందుకంటే నుంచోవడం శ్రమ తీసుకోవడం? లేదు దయ్యం వినండియా, వినండియా. ప్లీజ్ ప్లీజ్ మాట్లాడండి ప్లీజ్. ఇదో ఇటు పక్క ఉన్న వాళ్ళ కుర్చీలో కూర్చోండి. అది ఒకటి ఓపెన్ చేయండి, లేకపోతే మధ్యలో ఓపెన్ చేసి లోపలికి వెళ్ళండి. ప్లీజ్ సహకరించండి, ప్లీజ్ సహకరించండి, ఇది మన మీటింగ్ అయ్యా. ప్లీజ్ లోపలికి వెళ్ళండి అమ్మా, ప్లీజ్ కొంచెం సహకరించండి అయ్యా. మీరు అంతా అభిమానంతో వచ్చారు, మరి మీటింగ్ సక్సెస్ అవ్వాలి కదా. ప్లీజ్ వెళ్ళండి అమ్మా, లోపల కూర్చోండి అయ్యా. బాబు మీకే రొంగు మొగుళ్ళ వెళ్ళండి బాబు. మరి అల్లబోతు ఏం చెప్తుంది, మర్యాద చెప్తాను. మరి రొంగు వెళ్ళండి, కూర్చోండి బాబు, దయ్యం నమస్కారం బాబు, వెళ్ళండి బాబు, నమస్కారం, మీ కాళ్ళకి నమస్కారం, కూర్చోండి బాబు. నువ్వు బాబు మీకు మీకు కూడా చెప్తాను కదా, అర్థమైందా? ఇంకే భాషలో ఏం చెప్పాలో, తెలుగులోనే చెప్తున్నావు. వాళ్ళందరూ రెండు ఇదంతా ఖాళీ అమ్మా, ఎందుకని దూరంలో ఉంటారు? చంద్రబాబు నాయుడు గారు దూరం నుంచి వస్తూ ఉంటా, గంట ఓపుకు పట్టలేమయ్యా. ఇవాళ గంట ఓపుకు పట్టలేవు, రేపు బూత్ దగ్గరికి వెళ్ళి ఓటే వస్తారా మీరు? దయ్యం అందరూ రండి బాబు, ఇలా రండి, అంత ఖాళీ ఉంది అక్కడ, అంతే దూరం నుంచి ఉంటారు మీరు. ప్లీజ్ దయ్యం రండి, ప్లీజ్ దయ్యం రండి, కూర్చోండి. మీరు ఒక విషయం గమనించాలా, మన ఒంగోలు మీటింగ్ అయిన తర్వాత చంద్రబాబు గారు మళ్ళీ మీటింగ్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆరు నెలల్లో 100 నియోజకవర్గాల్లో మీటింగ్ పెట్టాలని డిసైడ్ చేశాం. మన అదృష్టం కొలిది మొట్టమొదటి మీటింగు అనకాపల్లి జిల్లాలో మన చోడవరానికి ఇచ్చారు. మరి మన చోడవరానికి అంత అభిమానంతో మీటింగ్ ఇస్తే మన అందరం కూడా సహకరించాలి కదా. దయచేసి అందరూ రండి, ఇన్ని ఖాళీ ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి ఖాళీ, ఎంత నుంచొని ఉన్నారు అందరూ? ఎందుకు నుంచోడం ఎందుక కుర్చీ? మీ రాజుగారు కుర్చీలు వేశారు, బ్రహ్మాండ కుర్చీలు. రాజుగారు ఎంత బాధపడతారు కూర్చోబోతే? అందులో రాజావారు వారు బాధపడతారు, ఉంటే బాధపడిపోతూ ఉంటారు. దయచేసి కూర్చోండి అమ్మా ప్లీజ్, దయచేసి పిలుచుకోండి ప్లీజ్. అలాగే అందరూ లోపలికి వెళ్ళండి, ఎక్కడ నుంచోడం ఎందుకు? ఎందుకు కూర్చోమన్నానంటే చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మీరు అంత తోసుకుంటే అందరికి ఇబ్బందే, మీరందరూ కూడా బ్యారికేడ్స్ మీద పడిపోతారు, మీటింగ్ పాడవుతుంది. మన నాయకులు 4 రోజుల నుంచి ఎంతో శ్రమ పడి కార్యక్రమాలను చేశారు, మీరు సహకరించాలి దయవుంచి, సహకరించాలి దయవుంచి ప్లీజ్. మీ అందరికీ కాళ్ళకి నమస్కారం పెట్టి మరీ చెప్తాం, దయవుంచి సహకరించండి. రండి, అంత క్వశ్చన్ ఉన్న జనం అంతా అక్కడ ఎందుకు అక్కడ రండి, కుర్చీలు ఉన్నాయి కదా, అంత శ్రమపడి వచ్చారు నుంచోడం ఎందుకయ్యా? ప్లీజ్ రండి, ప్లీజ్ రండి, కూర్చోండి, సహకరించండి.